గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ యూత్ అంటే పౌరుల హక్కుల గురించి, వాళ్ళ బాధ్యతల గురించి మనం చర్చించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ముఖ్యంగా మేము యూత్ అంటే మేము ముందుకు ఇంకా మన దేశాన్ని ముందుకు నడిపించాల్సింది బాధ్యత కూడా మా మీద ఉంది. అంటే మీ మీద లేదని కాదు, మా మీద ఎక్కువ ఉంది. ఇంకా మేము బాధ్యత వహించాల్సిన ఇది ఎక్కువ ఉంది. నేనేమంటానంటే మేము ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు మాకు సమాధానాలు కానీ వ్యవస్థ కానీ మాకు అనుకూలంగా మారుతుంది అని నేను నమ్ముతాను. కానీ ప్రశ్నించడానికి మేము ఎక్కడైతే వెనుకబడుతున్నామో, ప్రశ్న ఎందుకు గట్టిగా వినిపించట్లేదు, ప్రశ్నకి ఎందుకు సమాధానం దొరకట్లేదు అంటే బాధ్యత లేకుండా మేము వ్యవహరిస్తున్నందుకు. ఇది చాలా మందికి వ్యతిరేకించినా ఒప్పుకోకపోయినా ఇదైతే జరుగుతున్న ఫ్యాక్ట్ ఇది. ఎందుకు అంటే యూతే అన్నిటికీ ముందుకొస్తారు, యూత్ వల్లే ఏదన్నా అవుతుంది. మేము ప్రశ్నిస్తే జరగంది ఉండదు, మేము అడిగితే దొరకకపోవడం అనేది జరగదు. కాకపోతే దానికి బలం ఎప్పుడు చేకూరుతుంది అంటే ప్రశ్నకి ఎప్పుడైతే బాధ్యత ఉన్న వ్యక్తియో లేకపోతే దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి అడిగినప్పుడు ఆ ప్రశ్నకి బలం చేకూరుతుంది. అలాంటిది ఇప్పుడు ఏమైంది అంటే కొంచెం భయం యూత్ లో. ఎప్పుడు అంటే ఒక మన చుట్టూ ఒక 50 మంది ఉన్నప్పుడు, లేకపోతే ఒక గొంతులో మనది ఒక గొంతు ఏకం చేద్దామనే అంతే తప్ప సామూహికంగానే ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అంటే ఒక వ్యక్తిగా ఫస్ట్ ఒక స్టెప్ తీసుకునే ధైర్యం మేము కోల్పోతుంటాము. ఎందుకు అంటే చాలా వరకు మా వెనుకో లేకపోతే మా పక్కో బాధ్యతగా వ్యవహరించి చూస్తుంటాం. ఏదైనా అంతే, ఒక ట్రాఫిక్ పోలీస్ ని క్వశ్చన్ వేయాలి అంటే మాతో ఫస్ట్ ఆ లొసుగుబాట్లు ఏవి ఉండకూడదు, అంటే మాతో ఏవి తప్పులు ఉండకూడదు, అప్పుడే మేము ఇంకోరిని ప్రశ్నించగలుగుతాం. అది ఆ హక్కుని మేము కోల్పోతున్నాం, మనం అందరము కోల్పోతున్నాము. అది మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మన లోపల, మనం ఎప్పుడు మార్పు తెచ్చుకుంటామో, మనం ఎప్పుడు బాధ్యతగా ఉండడం నేర్చుకుంటామో అప్పుడే మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించవచ్చు, ప్రతి ఒక్కదానికి సమాధానం వెతకవచ్చు, ఈ వ్యవస్థని కూడా మార్చవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశమే ఒక యువతర దేశంలో మొట్టమొదటి దేశం అనేది, యంగెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం అనేది. ఈ టైంని చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే ఈ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న రోజులు ఎంత తొందరగా మనము మనల్ని మనం మార్చుకుంటామో, మనల్ని మనం ప్రశ్నించడం మొదలు పెట్టుకుంటామో, అప్పుడు ఈ దేశం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి, ఇంకా డెవలప్డ్ కంట్రీస్ తో డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీగా మారాలని, మనం దానికి కృషి చేయాలని, మనమంటూ రెస్పాన్సిబుల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. రాజేష్ గారు సారీ అండి, మ్యూట్ లో మాట్లాడుతున్నట్టున్నాను, వినపడుతుందా అండి? ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే మౌనిక తెలుగు పదాలు ఎత్తుక్కొని పొరపరిచినట్టు మాట్లాడుతుంది. చాలా థ్యాంక్స్ మౌనిక. నెక్స్ట్ మన రవి గారు వెనిశెట్టి రవికుమార్ గారు, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. మనం క్లోజ్ చేద్దాం సార్, ఒక్కొక్కళ్ళు ఒక 1-2 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సో జస్ట్ దయచేసి నువ్వు లెస్ దాన్ 1 మినిట్ లోపల క్లోజ్ చేయడానికి ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. హలో, సారీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే కోసం ప్రజల కోసం రాసుకున్న రాజ్యాంగంలో ప్రజలు ఎంతవరకు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ ప్రశ్నించకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదు అనేది, అంటే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం,
ఓటు వేసేటప్పుడు ఎంతవరకు మనం కరెక్ట్ ఉంటున్నాం, ఎన్నుకున్న పాలకులను ప్రశ్నించడానికి అది ఎక్కడ లొసుగు ఉన్నది, ఎక్కడ లోటుపాటు ఉన్నాం అనేది ప్రజలు కనుక ఐకమత్యంగా ఉంటే సాధించలేనంటూ ఏమీ లేదనుకుంటా. ఒక చిన్నప్పుడు చిన్నపిల్లల కథలు చెప్పినట్టు ఒకటి గుర్తొస్తుంది, ఒక కట్టెను సులువుగా విరచవచ్చు కానీ ఒక సమూహంగా ఉన్న కట్టెల సమూహాన్ని ఎవరు విరచలేము, దానికి ఎంతో బలము శక్తి ఉంటే ఎవరితోనే కాదనేది. ప్రజలలో ఐకమత్యము, ఈ కులాల కుంపట్లు మతాల ఇది ప్రాంతాల వారీగా విడగొట్టడము, ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజలమే, ప్రపంచంలో ఎక్కడో ప్రారంభమైనటువంటి కరోనా వైరస్ ప్రపంచమంతా ఎట్లా వ్యాపించిందో, మంచికి మంచి చెడుకు చెడు, ఒక సముద్రంలో ఒక నదిలో ఒక రాయి విసిరితే అక్కడ ప్రారంభమైనటువంటి తరంగం మన కనిపించినా కనిపించకపోయినా అది ఒడ్డు వరకు చేరుతుంది. ప్రజల్లో మంచి కూడా ఒక 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 కుటుంబము ఒక వాడగా మారింది, ఒక వాడ ఒక గ్రామము, ఒక గ్రామం అంతా కలిసి ప్రపంచం, ప్రపంచం అంతా సమాజము. అంటే వ్యక్తిలో మార్పు ఉండి వ్యక్తిలో ఐకమత్యంగా ఉంటే మనం సాధించలేనంటూ ఏమీ ఉండదు. కాబట్టి మన దట్లో నిజాయితీ నిబద్ధత ప్రజల్లో వ్యక్తుల్లో ఉండాలి సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లుప్తంగా ఒక్క మాటలో చాలా చక్కగా చెప్పారు. అండ్ దెన్ విల్ మూవ్ టు చిదంబర్ గారు. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. సార్ సమయాభావం వల్ల కొంచెం నేను క్లుప్తంగా ఒక 1 or 2 minutes లో క్లోజ్ చేద్దామండి. చిదంబరం గారు అందరికీ, రాజేష్ గారికి, తర్వాత రామోహన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మిగతా పిల్లలందరికీ గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కనుక నేను మాట్లాడేదానికి కుదరదు. నేను ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నాను, అదేంటంటే మన రాజ్యాంగము ప్రకారము కొత్తగా రాజ్యాంగం వచ్చినప్పుడు ఉన్న దాని ప్రభావము ఎట్లా ఉండింది, దాని ప్రభావం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది బేరీజ్ వేసుకుంటే మనకి వచ్చే సమాధానాలు ఏమున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజుకి పరిస్థితి మెరుగైందా దిగజారిందా? ఒకవేళ దిగజారినట్లయితే ఈ రాజ్యాంగం మనకి పనికి రావటం లేదు, దీంట్లో చాలా మార్పులు కావాలి అనే విషయం స్పష్టంగా నాకు అనిపిస్తుంది. నేను మాటల్లో కంటే నాకు ఈ మెమరీ కొద్దిగా పవర్ తక్కువ కనుక మాటల్లో సరైన మాటని తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి రాత ద్వారా నాకు ఎక్కువ వెసులుబాటు ఉంటుంది కనుక నేను రాస్తూ ఉంటాను. ఇవాళ ఉదయం రెండు మెసేజ్లు పెట్టాను వాట్సాప్లోను, చూడండి. తర్వాత ఇది వరకు ఒకసారి నేను ఈ వ్యానిషింగ్ రిలవెన్స్ ఆఫ్ కార్పొరేటర్స్ అని ఒక ఆర్టికల్ పెడితే దాని మీద ఎవరో కూడా స్పందించలేదు, మరి చూశారో లేదో కూడా తెలీదు. ఇంకొకటి ఏంటంటే మన రాజ్యాంగంలో నేను అటు నుంచి దగ్గరకు వస్తాను. ఒకటి సురాజ్యం కావాలి అని చెప్పి జేపీ గారు చెప్పారు. సురాజ్యం కావాలి అంటే మనుషులు మంచివాళ్ళు ఉండాలి, మంచివాళ్ళు ఉంటేనే సురాజ్యం వస్తుంది. ఈ మనుషుల్లో మంచితనం అనేది ఎట్లా పెంచాలి అనేది చూసుకోవాలి ముందు. అది చూసుకుని ముందు ప్రజల యొక్క బాధ్యత అన్నప్పుడు ఆ ప్రజల యొక్క క్వాలిటీ ఎలా ఉన్నది అది చూసుకోవాలి. ప్రజల క్వాలిటీని బట్టి ది పీపుల్ గెట్ ది రూల్స్ రూలర్స్ దట్ దే డిజర్వ్ అనేది పాలిటిక్స్లో ఒక సూత్రం, బలమైన సూత్రం అది. కనుక ఇఫ్ యు వాంట్ బెటర్ గవర్నెన్స్, బెటర్ గవర్నమెంట్, యూ షుడ్ హ్యావ్ బెటర్ పీపుల్. కనుక ఈ విషయాలు ముఖ్యం. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నేను అనుకునేది ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషను వస్తే కానీ ఈ కరప్షను, కాస్టిజము ఇవన్నీ తగ్గవు అని ఒకటి, అవి వస్తే కానీ తగ్గవు. రెండోది ప్రతి ఓటుకి కూడాను వాల్యూ దొరుకుతుంది అప్పుడు, కనుక ప్రజాస్వామ్యం అప్పుడు బలపడుతుంది. మన రామ్మోహన్ గారు ని మన మిగతా మీ అందరినీ కూడాను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ విషయాన్ని బాగా పాపులరైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మిగతా విషయాలు ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాం. చిదంబరం గారు, ఈ టాపిక్ మీద గతంలో మాట్లాడాం సార్, మీరు అప్పటికి రాలేదు ఇందులోకి.
మనం తీసుకున్నాం. అంటే ఎన్నికల పద్ధతిలో ఎఫ్పిటిపి ప్రొఫెషనల్ పద్ధతి మీద మాట్లాడాము, మళ్ళొకసారి పెట్టుకుందాం మీరు అన్నట్టు. రాజేష్ గారు, ఐ థింక్ నో లుకింగ్ అట్ ద టైమ్ లైన్ సార్, మనము ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. బట్ ముగించే ముందు నేను కార్తీక్ ఏమని చెప్తారా ఒకసారి, కార్తీక్ నాడు అంటే కార్తీక్ మొదటి కార్తీక్ హలో కార్తీక్ యా అంటే ఆల్మోస్ట్ రామ్మోహన్ అంకుల్ మొత్తం కంక్లూడ్ చేసేసారు, ఇంకా మిగిలింది సత్య అంకుల్ చేసేసారు. బట్ నా ఒపీనియన్ యూత్, అంటే మౌనిక చెప్పినట్టు యూత్ తెలుసుకుంటే ఏ ప్రజాస్వామ్యం అంటే మన పాత్ర ఎంత ఉంది అంటే ఇప్పుడు మనం ఇండియాని ఎంగిస్తాను అంటున్నాం. సో మనం అంటే యూత్ తలుచుకుంటే చేయని లేదు, అంటే మీ ఆమె చెప్పినట్టు మీ పాత్ర ఎంత ఉందో మా పాత్ర ఇంకెక్కువనే ఉందని మేము అనుకుంటున్నాం. సో ఇఫ్ వీఆర్ గ్రూప్ అంటే ఒక్కరు వెళ్తే చేయలేకపోవచ్చు, కానీ గ్రూప్ గా వెళ్తే చేయని లేదు. సో మన పాత్ర ప్రజాస్వామ్యంలో ఎంతో ఉంది, అండ్ మనం మనం చేంజ్ చేసుకొని ఇంకా ముందుకెళ్తే వీ కెన్ లీడ్ టు బెస్ట్ కంట్రీ. ఓకేనా, థ్యాంక్ యూ, ఓవర్ టు యు. యా థ్యాంక్స్ కార్తీక్. సో ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. యూనో వీ విల్ కనెక్ట్ ఆఫ్లైన్ అగైన్ అండ్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఫర్దర్ టాపిక్స్. బట్ మనం అనుకున్నట్టుగా యూనో ముందుగా చెప్పినట్టుగా ఈరోజు స్పాట్ ఆన్ డిమాండ్ నీడ్ ఆఫ్ ద అవర్ టాపిక్ ఈరోజు యూనో అంతర్జాతీయంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా బిహేవ్ చేయాలన్న టాపిక్ ని యూనో డైరెక్ట్ గా చూసిన సంఘటన ఈరోజు. సో యూనో మీరు అందరూ మాట్లాడిన టాపిక్ విత్ రియల్లీ ఒక మంచి ప్రవచనాలు లాగా ఉన్నాయి. సో యూనో వీ విల్ పుట్ దట్ ఇన్ ద యూట్యూబ్. కీప్ వాచింగ్ స్వరా మీడియా, రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. రేపటి రోజు మరొక మంచి టాపిక్ తోటి మాటామంతి మోహన్ రాకుండా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.